118 करोड़ रुपए के स्कैम में साबिक चीफ मिनिस्टर चंद्रबाबू नायडू को कर लिया गया गिरफ्तार। आंध्र प्रदेश के साबिक चीफ मिनिस्टर व तेलुगु देशम के कौमी सदर एम चंद्रबाबू नायडू को स्किल डेवलपमेंट स्कैम केस में सीआईटी ने गिरफ्तार कर लिया है। वो अपनी यात्रा के दौरान नंदियाल में ठहरे हुए थे और सीआईटी पुलिस ने उन्हें हिरासत में ले लिया। वहां से उन्हें विजयवाड़ा मुंतकिल कर दिया गया। गिरफ्तारी से खबर चंद्रबाबू नायडू और पुलिस के दरमियान जबरदस्त बहस हुई। नायडू ने पुलिस से सवाल किया कि वो एफआईआर दर्ज किए बगैर और नोटिस दिए बगैर उन्हें कैसे गिरफ्तार कर सकते हैं। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि वो उनके खिलाफ मुकदमा किस बुनियाद पर दर्ज किए हैं, जबकि क्या हुआ उसका इल्म नहीं है। ताहम पुलिस ने वाजे किया कि उन्होंने बुनियादी सबूत हाई कोर्ट को दे दिए है। उन्होंने कहा कि रिमांड रिपोर्ट में सब कुछ है। बदउनवानी के इल्जाम लगे है कि 2016 और 2019 के दरमियान टीडीपी के दौरे हुकूमत में 118 करोड़ रुपए अवामी दौलत को बोगस कॉन्ट्रैक्टर्स की शक्ल में दिए गए। ऐसी इतला थी कि चंद्रबाबू ने पीए श्रीनिवास के जरिए शाहपुर जी पालोनजी की कंपनी के नुमाइंदे मनोज वासुदियो को एक सब कॉन्ट्रैक्ट के तौर पर पेश करते हुए ये रकम उनके खातों में डाल दी। आईटी हुक्काम ने इस बदउनवानी के इंकशाफ पर चंद्रबाबू के साथ श्रीनिवास मनोज वासुदियो और योगेश गुप्ता को नोटिस जारी किया है। गुज़िश्ता हफ्ते उनके रिहायश गाहों की तलाशी भी ली गई। आईटी हुक्काम ने इंकशाफ किया कि मनोज ने एतराफ किया है कि जाली कॉन्ट्रैक्ट्स और वर्क ऑर्डर्स के जरिए माहदे किए गए 2016 और 19 के दरमियान कितने कॉन्ट्रैक्ट्स दिए गए, आपको उसके पैसे कैसे मिले, रकम कैसे तब्दील हुई, उससे मुतालिक बयान दिया गया। मनोज और पीए श्रीनिवास बैरून मुल्क फरार हो गए। एपीसीआईडी ने आईटी नोटिस की बुनियाद पर मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी। పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. సార్ ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా ఎఫ్ఐఆర్ లేకుండా యాక్ట్ చేయాలి కదా, చేసాం కాదు. ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా, ఎట్లా అడుగుతుంది? దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యి ఉంది. ఆల్రెడీ కోర్టు హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు జరిగింది, పెట్టి ప్రెజెంట్ చేశాం సార్. ఏం జరిగింది అని అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే వరకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయాలి హైకోర్టు అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే ప్రకారం హ్యాండెడ్నెస్ కాదా అని అరెస్ట్ అడుగుతాను. కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా అరెస్ట్ చేయాలి? అలా చేయాలి కదా. రిమాఫీసీ గా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది లేదని చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. ఇట్ ఓన్లీ ద కాంట్రవర్సీ బిఫోర్ అరెస్టింగ్ యు హావ్ టు షో ఇట్ అండ్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్ కి ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశామని చెప్పమన్నాను, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమ్ ఆఫ్ ఏస్ ఏమని ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పనండి సార్, చెప్పి తప్పేమన్నా
राष्ट्र प्रजल विज्ञप्ति నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు ఇది చాలా బాధాకరం దీన్ని నేను చాలా బాధపడుతూ చెప్తున్నా ప్రజలు కూడా సమయాన్ని పాటించండి కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని కోరుతున్నా Come on!